సుజీత్ ఇంకా శాంతి పట్నంలో ఒక కార్ఖానాలో పనిచేస్తుండేవాళ్లు. శాంతి, నిన్న నేను అమ్మకి ఫోన్ చేశాను. అలాగా, ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? తను ఏమందంటే ఈ మధ్య తనకు ఆరోగ్యం అంతగా బాగుండటం లేదని. అయితే మీరేమన్నారు? నేను డాక్టర్ గారికి చూపించుకోమని సలహా ఇచ్చాను. మంచి పని చేశారు, ఒకసారి డాక్టర్ కి చూపిస్తే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అది నిజమే, కానీ నాకెందుకో ఏది సరిగ్గా అనిపించడం లేదు. నాకు తెలుసు, మీరు ఆవిడ గురించి కంగారు పడుతున్నారు, కానీ మనం పనులు మానుకుని వెళ్ళలేం కదా. అది కూడా నిజమే. సరే పద, మనం వెళ్ళి మన పని చేసుకుందాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇద్దరు కుట్టు పనులు చేస్తూ ఉండేవాళ్లు. డ్యూటీ అయిపోయాక పక్కనే ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. ఇదే వాళ్ల రోజువారీ జీవితం. రోజంతా కష్టపడ్డం, పేదరికంలో జీవితాన్ని గడపడం. ఒకరోజు సుజీత్ గాఢ నిద్రలో ఉంటాడు. నిద్రలో తనకి వాళ్లమ్మ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సుజీత్ బాబు, సుజీత్ రా బాబు. అమ్మ పిలుపు వినగానే తను లేచి కూర్చుంటాడు. అతను చెమటలతో తడిసిపోయి తల్లి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. భగవంతుడా, మా అమ్మ క్షేమంగా ఉండాలి. శాంతి కూడా నిద్రలేస్తుంది. ఏమైంది, మీరెందుకు ఇంత కంగారుగా ఉన్నారు? అమ్మ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది, ఏదో జరిగి ఉంటుంది, మనం వెంటనే ఊరికి వెళ్ళడం మంచిది. సరే. ఉదయాన్నే మొదటి బస్సులో బయలుదేరి ఇద్దరు ఊరికి చేరుకుంటారు. ఇంటికి వెళ్లి చూసేసరికి సుజీత్ వాళ్లమ్మ కొన ఊపిరితో మంచం మీద ఉంటుంది. నువ్వొచ్చావా బాబు? భగవంతుడు నా మొర ఆలకించాడు. నిన్ను చూడకుండా నేను ఎలా ప్రాణాలు వదులుతాను? అటువంటిదేమీ లేదమ్మా, నాకు ఏమీ కాదమ్మా. లేదు బాబు, నాకు ఆఖరి సమయం వచ్చేసింది. నీకొక రహస్యం గురించి చెప్పాలి, అందుకే ఇంకా బతికున్నాను. ఏం రహస్యం? మాయామిర్చి రహస్యం. మాయామిర్చినా? నా అల్మరాలో ఒక చెక్క డబ్బా ఉంది, దాని లోపల మిరప విత్తనాలున్నాయి, మాయామిరప. వాటిని పొలంలో చల్లు, తర్వాత పంటను పండించు. మాయామిర్చి నీ ప్రతి కోరికను తీరుస్తుంది అని చెప్పి సుజీత్ వాళ్లమ్మ చనిపోతుంది. సుజీత్ ఇంకా శాంతి ఇద్దరు ఏడుస్తారు. కొన్ని రోజుల తర్వాత, మీకు గుర్తుంది కదా, అత్తయ్య మనకి ఒక రహస్యం చెప్పారు. అవును శాంతి. ఇదిగో ఇవే ఆ మాయా విత్తనాలు, మనం వీటిని పొలంలో చల్లాల్సి ఉంటుంది. అవును, కానీ దానికి చాలా సమయం పడుతుంది కదా. ఏం పర్వాలేదు, ఎవరికి తెలుసు మన తలరాతులు మారిపోతాయేమో. మరుసటి రోజు సుజీత్ ఇంకా శాంతి ఇద్దరూ పొలానికి వెళ్తారు. ఆ మిరప విత్తనాలను పొలమంతా చల్లుతారు. ఇప్పుడు మనం ఈ మాయా మిరప మొలకలొచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. మిరప గింజల్లో ఏం మాయుందో అది వాళ్ళిద్దరికి అస్సలు తెలీదు, కాని వాళ్ళిద్దరూ మిరప విత్తనాలు మొలకెత్తడానికి ఎదురు చూస్తుంటారు. పొలంలో విత్తనాలు నాటి వాళ్ళిద్దరూ అలసిపోయి ఇంటికి వెళ్తారు. అలసిపోయారా? మీకు ఆకలిగా కూడా ఉండుంటుంది. నువ్వు త్వరగా ఏదో ఒకటి ఉండు. మధు వంటగదిలో వంట చేస్తుంది. ఇంకొన్ని రోజులు ఇలా కష్టపడాల్సి ఉంటుంది, ఆ తర్వాత మన తలరాతలు మారిపోతాయి. నేను అదే కోరుకుంటున్నాను. కాసేపటి తర్వాత ఇద్దరూ భోజనం చేసి మాయామిర్చి గురించి కలలు కంటూ ఇద్దరూ నిద్రపోతారు. తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరూ పొలంలో నీళ్లు నింపే పని చేస్తూ ఉంటారు. ఈ మాయామిర్చి ఎప్పుడు మొలకెత్తుతుందో తెలియడం లేదే. ఓపిక పట్టండి. మాయామిర్చిలో ఏం మాయుంటుంది అసలు? ఏమో తెలీదు, ఏం జరిగినా మంచి జరుగుతుంది. రోజు ఇద్దరూ ఎంతో దూరం నుండి పొలం వరకు నీళ్లు మోసేవారు. ఇక ఇప్పుడు వాళ్ల పొలంలో చిన్న చిన్న మొలకలు కనిపిస్తాయి. భలే, మొలకలు బాగా వచ్చాయి. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మిరపకాయలు కూడా వస్తాయి. వాటిలో ఏం మాయుందో అది కూడా తెలిసిపోతుందిలే. అవును, ఎన్నో రోజుల కష్టం తర్వాత ఇవాళ సుజీత్ ఇంకా శాంతిల మొహంలో నవ్వు కనిపిస్తుంది. నువ్వే గనుక లేకపోతే నేను ఒంటరికి ఇదంతా ఎలా చేసేవాణ్ణి? ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఇక మనం మాయా మిరపకాయలు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. మనం ఇద్దరం చాలా కష్టపడ్డాం. సుజీత్ ఇంకా మధు మాయామిర్చి మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు, కానీ వాళ్లకి మాత్రం ఏం తెలుసు అసలు వాళ్లకేం జరగబోతోందో. మరుసటి రోజు సుజీత్ పొలానికి చేరుకునేసరికి తన పొలమంతా మిరపకాయలతో నిండి ఉంటుంది. సుజీత్ తన కళ్లను నమ్మలేకపోతాడు. మాయామిర్చి వచ్చేసే. సుజీత్ కంగారు పడతాడు, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. శాంతి, మాయామిర్చి పండింది. ఏంటి? చాలా పంటొచ్చింది. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. శాంతి మిరపకాయల్ని చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్లు కొన్ని మిరపకాయల్ని కోస్తారు. వీటిల్లో ఏం మాయుంటుంది? ఇద్దరూ నిరాశ చెందుతారు.
ఇంటికి వెళ్దాం. వీటిలో మాయ ఉందని నాకు అనిపించడం లేదు. కానీ అత్తయ్య చెప్పారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మాయ ఉంటుంది. ఇద్దరూ నిరాశపడతారు. కానీ శాంతి కొన్ని మిరపకాయల్ని కోస్తుంది. వాళ్ళిద్దరూ దిగులుగా ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ అంతవరకు పడిన కష్టమంతా వృధా అయిందని ఇద్దరూ అనుకుంటారు. ఇంటికి వెళ్లాక మధు వంట చేస్తుంది. ఎప్పుడైతే తను పప్పులో మిరపకాయల్ని వేస్తుందో అప్పుడు ఆ పప్పు అంతా బంగారంగా మారిపోతుంది. ఏమండి ఇలా చూడండి, బంగారమా? మాయామిర్చి చేసిన అద్భుతం. అంటే దీని అర్థం ఇవి నిజంగానే మాయామిర్చి అన్నమాట. పప్పులో వేయగానే పప్పు బంగారంగా మారిపోయింది. హా, మన అదృష్టం పండింది. ఇక మనకి దేనికి లోటుండదు. అమ్మా ధన్యవాదాలు. ఆ బంగారాన్ని అమ్మి సుజీత్ పెద్ద ఇల్లు కొంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తినడానికి ఉండటానికి ఏ లోటు ఉండదు. మాయామిర్చి మన జీవితాలను మార్చేసింది. పట్నంలో ఒక చిన్న పాకలో మనం కుట్టుపని చేసుకుంటూ బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకిక్కడ ఒక పెద్ద బంగళా ఉంది. ఇదంతా మా అమ్మ ఆశీర్వాదమే. అవును, అత్తయ్య వల్ల మన ఇద్దరి జీవితాలు మారిపోయాయి. మాయామిర్చి సుజీత్ ఇంకా శాంతిల జీవితాన్ని మార్చేసింది. వాళ్ళిద్దరూ ధనవంతులైపోతారు. అంతేకాకుండా పేదవాళ్లకి సాయం చేస్తారు. గ్రామంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్లు తమ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. బాబు, నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలి, నాకు సహాయం చెయ్యి బాబు. సుజీత్ ఇంకా శాంతి మనస్ఫూర్తిగా అందరికీ సాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ల డబ్బు ఎప్పటికీ ఖాళీ అవ్వదు. వాళ్లకి ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా భోజనంలో మాయామిర్చిని వేస్తారు. అది వెంటనే బంగారంగా మారిపోతుంది. బహుశా సుజీత్ ఇంకా శాంతి అందరికీ సాయం చెయ్యాలని వాళ్లకి ఈ మాయామిర్చి దొరికిందేమో. మాయామిర్చి మాయా ఎప్పటికీ అంతం కాని మాయా.